अखंड ज्योति अरुणाचलीश्वरी जय ओं नमो भगवते श्री रमणाय मातृदेवो भव पितृदेवो भव जनमच्ची शरीरा ती तुक मातृदेवो भव पितृदेवो भव वारी मन एम्चना यानी रुण तीरद यह देहम यह भूमि मीदकोचिंदे कारण लेंदे कार्य जरगदार पेदर प्रती मानव जीवन प्रकृति की एंत अभिवृद्धि जरगाले उपयोगपड़े मानव जन्म प्रती मनि पुनरुपजनन पुनरुपमनन लेने स्थित की वेलाले आ स्थित की वेलाले आध्यात्मिक मार्ग में साधन चेयाले साधि महात्म दर्शना चुस्काले చూడండి నాగమల చెట్టు ఈ నాగమల చెట్టు అంటే ఈశ్వరుడికి ప్రతిరూపం పూల చెట్టుల్లో అనేక పూల చెట్లు ఉంటాయి ఆ పువ్వులన్నీ కూడా అక్కడ ఏ ఆలయం లేకపోతే ఈ నాగమల్లి పుష్పాన్ని అక్కడ శివలింగం కింద నాగసర్పం కింద శివలింగం కింద పెట్టుకొని మిగతా పుష్పాలతోటి ఈ నాగమల్లి పువ్వుకి పూజ చేస్తే సాక్షాత్ ఆ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి పూజ చేసినట్టయ్యా అని పెద్దలు చెప్పినటువంటి వాచ సాధు మహాత్ముల దర్శనం చేసుకుంటూ ఉండాలి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థనం సేవనం ముక్తిదాయకం అదే విధంగా సత్సంగాల్లో పాల్గొంటూ ఉండాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి ఈ నాగమల్లి పుష్పం నుండి ఎటువంటి సువాసన విరజిల్లుతూ ఉంటుందో అదేవిధంగా మనం ఎవర్తోనైనా మాట్లాడుతూ ఉంటే అంత అమృతమైనటువంటి వాక్కుగా వీరు పంచదార నోట్లో వేసుకుని మాట్లాడుతున్నారా అనేటువంటి విధంగా ఉండాలి ఈ యొక్క నాగమల్లి పుష్పం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదయ్యా అంటే అదే ఎంత సువాసన వస్తుందో భగవాన్ రమణ మహర్షి గారు ఈ వృక్షం కింద తపస్సు చేసుకున్నారు ధ్యానం చేసుకున్నారు కూర్చుంటూ ఉండేవారు ఈ వృక్షాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే ఈ వృక్షం ఎలాగైతే చల్లటి నీడిస్తుందో అలాగే మనం కూడా అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఈ పుష్పం నుండి ఎటువంటి సువాసన వస్తూ ఉంటుందో అలాగే మన నుండి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఈ శరీరం దేహో దేహం దేవాలయ ఈ దేహమే దేవాలయం ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం నమో భగవతే సద్గురు శ్రీ నాన గురు పరబ్రహ్మ నమః జై అరుణాచల